అందరికీ నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేని ప్రయత్నాలంటూ ఉండవు కాబట్టి మీరు ముందే జాగృతగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మోసపోవద్దు మీనరాశి పరిశోధన పనులపై ఆసక్తి చూపుతారు అనువద్దిన సహవాసాన్ని పెంచుకుంటారు సలహాదారులతో సన్నిహితముగా ఉంటారు పనిలో రాణిస్తారు వ్యక్తిగత ఖర్చులపై దృష్టి సారిస్తారు క్రమశిక్షణతో పనిచేస్తారు పొదుపుపై దృష్టి పెడతారు ప్రణాళికలను అమలు చేస్తూ ఉంటారు ఇది తెలివిగా వివరించవలసిన సమయం అవసరమైన విషయాలలో చురుకుదనం ఉంటుంది ఆరోగ్య సంకేతాలను విస్మరించడం మానుకోండి కారణం మరియు తయారీతో కొనసాగండి ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు ప్రియమైన వారితో సామరస్యాన్ని కొనసాగించండి విధాన నియమాలకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగండి అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సన్నిహితుల నమ్మకం సహకారం లభిస్తుంది వివిధ పనులలో సహనము చూపుతారు స్పష్టమవుతుంది ఇక డబ్బు లాభం విషయానికి వస్తే వ్యవస్థ యొక్క ఉల్లంఘన నివారించండి బాధ్యులపై నమ్మకం ఉంచండి పరిస్థితుల నియంత్రణ పెంచుకోండి ఉద్యోగ వ్యాపారం సాధారణంగా ఉంటుంది విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారిస్తారు పరిశోధన పనులపై ఆసక్తి చూపుతారు అనుభవజ్ఞుల సహవాసాన్ని పెంచుకుంటారు సలహాదారులతో సన్నిహితముగా ఉంటారు పనిలో రాణిస్తారు వ్యక్తిగత ఖర్చులపై దృష్టి సారిస్తారు క్రమశిక్షణతో పనిచేస్తారు పొదుపుపై దృష్టి పెడతారు ప్రణాళికలను అమలు చేస్తూ ఉంటారు ఆరోగ్య సంబంధ సమస్యల అసౌకర్యాన్ని కలిగించవచ్చు పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి ఎవరిని మరియు వారి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ సానుభూతి కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించాలి లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురి అవుతారు మీరు ఒక రోజు సెలవుపై వెళుతుంటే కనుక పర్వాలేదు వర్రి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి మరియు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణం అవుతుంది మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈ రోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు ఇక నేటి పరిహారం గురించి చూస్తే హనుమంతుని పూజించడం ఓమంగారకనామని జపించడము ఎరుపు వస్తువుల విరాళము మరియు వినియోగాన్ని పెంచడము యోగా వ్యాయామం చేయడం వలన శుభము కలుగుతుంది లక్కీ సంఖ్య 34 లక్కీ కలర్ ఆలివ్ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో